కరోనా వ్యాధితో దాదాపు 50 రోజుల నుంచి బాధపడుతున్న సందర్భంలో భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశాన్ని రక్షించి యావత్ ప్రపంచానికి మార్గదర్శనంగా నిలుస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక విత్తండమైనటువంటి ఆలోచన తీసుకొని ముందుకు పోతున్నారు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో 200 యూనిట్ల వరకు పేదవారికి అందరికీ ఫ్రీగా ఇవ్వడమని చెప్పడం జరిగింది ఈ రోజు ప్రతి పేదవాడు గుర్చలో ఉండే పేదవానికి కూడా 1000 రూపాయలు బిల్లు చేస్తున్నారంటే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకుముందు స్లాబులంతా కూడా సంవత్సరానికి ఒకసారి ఫైనల్ ఇయర్కి ఒకసారి స్లాబులను రెక్టిఫై చేసేవాళ్ళు ఇప్పుడు నెల నెల స్లాబులు మార్పు చెందుతా ఉండదంటే జగన్ మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఆయన ముఖ్యమంత్రి కంటే వ్యాపార లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయని ఈ విషయంలో మనం తటతల్లమవుతోంది ఎందుకంటే ఒక నెల ఎండాకాలం వస్తే ఎక్కువ కరెంటు కాలుతుందంటే స్లాబులు మార్చడం అంటే ఎంత దురంగతంగా ఆలోచన చేస్తున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి భూములన్నీ కూడా అంటే ఈ రోజు ఉన్నటువంటి అసెంబ్లీ భూములు గవర్నమెంట్ భూములు డికేటి భూములు ఇవన్నీ కూడా పేదవాళ్లకు పంచాలనే ఆలోచన కలిగినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన కూడా పక్కన పెట్టి ఈరోజు బడాబావులకన్నా నమ్మి ఈరోజు కంప్లీట్గా అవన్నీ డబ్బులు చేసుకొని నాడు నేడు ప్రోగ్రాంలో ముందరపోతున్నా అంటే నిజంగా ఎంతో దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగే లోపల ఒక తలకాయ మీద 100,000 రూపాయలు అప్పు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అంటే నువ్విచ్చే సంక్షేమ పథకాలు నువ్విచ్చేటవన్నీ కలిపితే 50,000 రూపాయలు ఉంటే ఒక తల మీద ఇంకొక 50,000 రూపాయలు నువ్వు అడిషనల్గా అప్పు చేస్తున్నావు ఈ దాదాపు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు నువ్వు అప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నావు భూములు అమ్మడానికి సిద్ధంగా ఉన్నావు ఇవన్నీ చేసి నువ్వు ఈరోజు ఉన్న పరిస్థితులు లెక్కలు పూర్తిగా పెంచేసి పూర్తిగా దాంతో సంబంధించిన 1000 కోట్లు దాదాపు 30-40 వేల కోట్లు దాంట్లో కూడా తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ పూర్తిగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు పరుస్తానంటున్నావు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి అయిన తర్వాత 30% నువ్వు పూర్తి చేయకుండా ఒక తట్టెడు మన్ను కూడా ఈరోజు వరకు వేయలేదంటే ఎంత బాధాకరమైన విషయం ఈ రకం తీసుకొని పోవడమే కాకుండా దేవాదాయ భూములు కానీ లేదంటే పేదవానికి అనుకూలమైన భూములు కానీ ముఖ్యంగా దేవాదాయ భూములకు సంబంధించిన ఎటువంటి ఒక్క సెంటు తీసుకోవడానికి సిద్ధపడినా కూడా ఒక సెంటు ఏదైనా కదిలించడానికి సిద్ధపడినా కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకుండదు జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా బంగాళాఖాతంలో కలిపింది బీజేపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు సంబంధించిన విషయంలో ఇలాంటివన్నీ అవలంబన విధానాలు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా దేవాదాయ భూములు అమ్మడానికి సిద్ధపడుతున్నాడు అదేవిధంగా ముస్లిం మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక పోటు భూములు అమ్ముతున్నాడు అంటే ఈరోజు కులాలు మతాలు సంబంధం లేకుండా అన్ని భూములు అమ్మడానికి సిద్ధపడ్డాడంటే ఖచ్చితంగా ఇదే విధంగా నీ పాలన సాగిస్తే ఖచ్చితంగా నీ యొక్క ప్రభుత్వాన్ని కూడా బంగాళాఖాతంలో కలిపే టైం ప్రజలు దగ్గరలో నీకు చూపిస్తారని సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో పాలనంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పేదవాడికి దాదాపు ప్రతి ఇంటికి 1000 రూపాయలు డబ్బులు అన్నావు 1450 కోట్లు రిలీజ్ చేస్తే 1,45 కోట్ల మందికి 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ మేమని చెప్పుకుంటున్నారు ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన 6000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేస్తే నువ్వు 7500 కలుపుకొని సాక్షి పేపర్లో 12500 నేను ఇస్తున్నానని చెబుతారు మీరు ఫసల్ బీమాకు సంబంధించిన దాదాపు 75% కేంద్ర ప్రభుత్వం కడితే నేను రూపాయికి ఇన్సూరెన్స్ కడుతున్నాను మిగతాదంతా నేను కడుతున్నాను అంటారు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో ఈరోజు ప్రజలకందరికీ కూడా నీ దగ్గర ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఉంటే డబ్బులంతా కూడా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లకు శాలరీస్కు సరిపోతుంది మిగతా డబ్బులంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందనే విషయం తెలుసుకొని గుర్తెరిగే ఖచ్చితంగా ప్రధానమంత్రిని ఖచ్చితంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను ఎలుగులేక తగ్గకపోతే ఖచ్చితంగా మేము బీజేపీ పార్టీ తరపు నుంచి ముందరకు తీసుకొని వస్తాం జరగబోయే రోజుల్లో ప్రభుత్వానికి గడ్డు కాలం దగ్గరలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్ వచ్చాడు కరెంట్ సాగించాడు జగన్ వచ్చాడు కరెంట్ సాగించాడు జగన్ వచ్చాడు కరెంట్ సాగించాడు జగన్ వచ్చాడు కరెంట్ సాగించాడు రాష్ట్రాన్ని అమ్మినాడు
జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు సవరించిన కరెంట్ స్లాబులను వెంటనే రద్దు చేయాలి సవరించిన కరెంట్ స్లాబులను వెంటనే రద్దు చేయాలి సవరించిన కరెంట్ స్లాబులను వెంటనే రద్దు చేయాలి జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు ఒక అవకాశం ఇమ్మన్నాడు ఒక అవకాశం ఇమ్మన్నాడు ఒక అవకాశం ఇమ్మన్నాడు జగన్ వచ్చాడు సవరించిన కరెంట్ స్లాబులను వెంటనే సవరించిన కరెంట్ స్లాబులను వెంటనే సవరించిన కరెంట్ స్లాబులను వెంటనే ప్రభుత్వ భూములు విక్రయ జీవోని ప్రభుత్వ భూములు విక్రయ జీవోని ప్రభుత్వ భూములు విక్రయ జీవోని జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు జగన్ వచ్చాడు చాలా